ఏదైతే చేస్తామని చెప్పినామో ఈ సంవత్సరం రైతులకు అన్ని రకాలుగా ఏదైనా పంట వేస్తే ప్రభుత్వం అండగా తోడుగా నిలబడుతుంది అన్న భరోసా ఇచ్చే సంవత్సరంగా ఈ సంవత్సరం నిలబడిపోతుంది అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద మీకు చెప్పగలుగుతాను. రైతులకు ఈ మార్కెట్లో అమ్మే పంటలకు రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావాలి, రైతు కనీసం బ్రతికే పరిస్థితిలోకి రావాలి అని అంటే ఇంకా ఏమేం చేయాలి అన్న ఆలోచనలతో అడుగులు ముందుకు వేశాం. ఇందులో భాగంగానే మార్కెట్ యార్డులను 191 నుంచి 216కు పెంచడమే కాకుండా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవుల్లో కూడా సామాజిక న్యాయం తీసుకొచ్చే కార్యక్రమం చేశాం, చట్టం చేశాం. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకు 50% రిజర్వేషన్లు కల్పించాం. ఈ పదవుల్లో 50% మహిళలే ఉండేట్టుగా కూడా రిజర్వేషన్ల చట్టాలలో మార్పులు కూడా తీసుకురాగలిగామని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పగలుగుతా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇంకా ఏం చేయగలుగుతాము, ఏమేమి చేయాలి అన్న ప్రతి అడుగులోనూ ఆలోచనలతోనే ముందుకు పోయాం. వ్యవసాయ ట్రాక్టర్లకు సంబంధించి రోడ్ ట్యాక్సు టోల్ ట్యాక్సు రద్దు చేస్తాము అని చెప్పిన మాట ప్రకారం రద్దు కూడా చేసేసాం. రైతులకు గిట్టుబాటు ధరలు గ్యారంటీ ఇస్తామని పంట వేసే ముందే రేట్లు ప్రకటిస్తాము అని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు ప్రతి గ్రామ సెక్రటరీ ప్రతి రైతు భరోసా కేంద్రం దగ్గర కూడా కనీస గిట్టుబాటు ధరలు ఏ పంటకి ఎంత అని చెప్పి ముందుగానే అనౌన్స్ చేసి కనీసం ఆ గిట్టుబాటు ధరలు ఇప్పించేదానికోసం ప్రభుత్వం అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నా. కోవిడ్ టైంలో అయితే మనం చెప్పిన కొన్ని పంటలకు అరటి నాకు నిజంగా అది బాధ అనిపిస్తుంది. అరటి అయితే ఇంకా ఎక్కువ రేటు ఇవ్వాలని చెప్పి ఆశపడ్డా, కానీ అసలు ఏ మార్కెట్లు అన్ని మార్కెట్లు మూతపడ్డాయి, ఇక్కడైతే కొనేవాడే ఎవడూ లేడు, చివరికి ఏం చేయాలన్నా కూడా అర్థం కాని పరిస్థితిలో అరటి కొని రాష్ట్రమంతా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలా ప్రతి అడుగు కనీస గిట్టుబాటు ధరలు డిస్ప్లే చేయడమే కాకుండా రైతు పంట పండిస్తే మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేయడం కోసం ప్రభుత్వం కొనుగోలు చేసేదానికి ముందుగా ఉంటుంది అని చెప్పి భరోసా కల్పించే కార్యక్రమం ప్రతి అడుగులోనూ వేస్తూ వచ్చాం. ఇందులోనే భాగంగానే రైతులకు అన్ని రకాలుగా ఆదుకునేదానికోసం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ప్రమాదవశాత్తు కూడా రైతు ఎవరైనా చనిపోతే ఆ రైతు కుటుంబం అవస్థలు పడకూడదు అని చెప్పి ఆలోచన చేసిన ప్రభుత్వం మనది. గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 417 మంది రైతు కుటుంబాలు చనిపోతే వాళ్ళను పట్టించుకోకుండా వదిలేస్తే ఆ 417 మంది రైతు కుటుంబాలకు కూడా అప్పుడు ప్రభుత్వం చెప్పిన 5 లక్షల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇచ్చామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పగలుగుతున్నాను గర్వంగా. ఈ సంవత్సరం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 229 మంది రైతులు చనిపోవడం జరిగితే ఆ రైతులకు తోడుగా నిలబడేందుకు వెంటనే కలెక్టర్ను పొమ్మని చెప్తా ఉన్నా. ఎక్కడైనా రైతు ఎవరైనా చనిపోతే నేరుగా డిస్ట్రిక్ట్ హెడ్ నేరుగా కలెక్టర్ వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి రైతును పరామర్శించి ఏ అప్పుల వాళ్ళు కూడా రైతు దగ్గరికి రాకుండా చూసుకుంటూ ఆ రైతుకు 7 లక్షల రూపాయలు చేతిలో పెట్టాలి అని చెప్పి కూడా కుటుంబానికి తోడుగా ఉండాలని కలెక్టర్ గారికి కలెక్టర్లందరికీ కూడా స్ట్రిక్ట్ ఆదేశాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే 229 మంది రైతులను కూడా రైతు కుటుంబాలను కూడా ఈ మనిషి చనిపోయిన తర్వాత ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఆ కుటుంబాలను కూడా అన్ని రకాలుగా కూడా ఆదుకోగలిగాం. ఇలా ప్రతి అడుగు రైతులను కాపాడుకునే దానికోసం రైతాంగానికి తోడుగా నిలబడే దానికోసం చేస్తూ ఉన్నాం. ఇందులో ఒక విప్లవాత్మక మార్పు ఏమిటి అని అంటే రైతే కాదు చనిపోయిన ఇన్సూరెన్స్ అనేది మనం చనిపోయిన రైతులకే కాదు తోడుగా ఉండేది, చివరికి ఆవులకు గేదెలకు కూడా మొట్టమొదటిసారిగా ఆవు ఏదైనా చనిపోతే 15,000 నుంచి 30,000 రూపాయల దాకా నష్టపరిహారాన్ని కూడా మన ప్రభుత్వం ఇస్తూ ఉంది. గొర్రెలు మేకలు చనిపోయినట్టయితే వాటికి కూడా 6,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇచ్చే పశు నష్ట పరిహారం పథకాన్ని కూడా మన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ ఒకవైపున చేస్తూనే రైతుకు నష్టం జరగకుండా చూసుకునేందుకు
రైతుకు ఫామ్ గేట్ దగ్గరికే మార్కెటింగ్ వ్యవస్థను తీసుకొని పోవాలి. రైతుల దగ్గర నుంచి దళారీ వ్యవస్థను పూర్తిగా తీసేసేయాలి. ఫామ్ గేట్ అంటే రైతు పండించే చోటే అక్కడే కొనుగోలు చేసే కార్యక్రమం, అదే ఊర్లోనే కొనుగోలు చేసే కార్యక్రమం. రైతు పండించే పంటను దళారీలు, దళారీలకు మనం కాంపిటీషన్, ప్రభుత్వమే కాంపిటీషన్ క్రియేట్ చేసే కార్యక్రమం చేయడం కోసం గొప్ప ఆలోచన చేసింది ఏమిటి అంటే, ఈ నెల 30వ తారీఖున మనం లాంచ్ చేయబోయే రైతు భరోసా కేంద్రాలు. ఈ రైతు భరోసా కేంద్రాలు గ్రామ స్థాయిలో పూర్తిగా గ్రామ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే కార్యక్రమాలు. దాదాపుగా 10,641 రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఈ నెల 30వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం. 10,641 అంటే ఎక్కడైతే రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాడో ఆ వ్యవసాయం చేసి ఆ గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన రైతు అవస్థ పడకుండా ఉండేందుకు, ఆ రైతు రైతుకు తోడుగా ఉండేందుకు 10,641 రైతు భరోసా కేంద్రాలను ఈ నెల 30వ తారీఖున స్టార్ట్ చేస్తూ ఉన్నాం. వీటి ద్వారా ప్రభుత్వం సర్టిఫై చేసి గ్యారంటీ ఇచ్చి, ఇచ్చిన తర్వాత నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగుల మందులు ఆ ఆర్బీకేల్లో రైతులకు పూర్తిగా కూడా అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. అంటే డైరెక్ట్గా మీ ఊర్లో మీ దగ్గరికే, మీ ఇంటి దగ్గరికే గవర్నమెంట్ స్టాంప్ వేసి ఇవి క్వాలిటీతో కూడినవి, దీంట్లో కలితీ లేదు అని చెప్పి గవర్నమెంట్ స్టాంప్ వేసి మీకు ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ నేరుగా మీ గ్రామంలో మీ ఇంటి దగ్గరికి వచ్చి అది విక్రయించే కార్యక్రమానికి ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతాయి. ఈ ప్రతి రైతు భరోసా కేంద్రంలో కియాస్కులు పెట్టాం, ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయి. బెస్ట్ ప్రాక్టీసెస్ను వ్యవసాయంలో ఏ రకమైన బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అని చెప్పి చూపించే దానికోసం ప్రతి గ్రామ సెక్రటేరియట్లో ఒక టెలివిజన్ కూడా పెడతా ఉన్నాం. టెలివిజను, దానికి సంబంధించి చూపించే చిత్రాలను, ఒక కియాస్కు, ఇంటర్నెట్ కనెక్షను అన్నీ కూడా తీసుకొచ్చి ప్రతి రైతుకు సూచనలు, సలహాలు అన్నీ కూడా ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ రైతులకు ఇది ఒక విజ్ఞాన శిక్షణ కేంద్రంగా కూడా పనిచేస్తుంది. ఇక్కడే సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని కూడా నేర్పించడము, ప్రోత్సహించే కార్యక్రమం కూడా ఈ ఆర్బీకేల్ ద్వారా కూడా, ఈ కార్యక్రమం కూడా చేసే కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. ఈ ఆర్బీకే అన్నది రైతులకు సంబంధించి ఎంత గొప్పగా రైతులకు మేలుగా చేస్తుందనంటే, ఆ ప్రతి ఆర్బీకే కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్తిగా అక్కడే కూర్చుంటాడు. ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్కు ట్యాబ్ ఉంది, గ్రామ సెక్రటేరియట్లో రెవెన్యూ సెక్రటరీ ఉన్నాడు, సెక్రటరీ కూడా ఉన్నాడు. వెంటనే పంట వేసేటప్పుడే రైతులకు ఈ క్రాపింగ్, వీళ్ళిద్దరూ కలిసి ఈ క్రాపింగ్ కూడా చేసేస్తారు. ఈ క్రాపింగ్ అయిపోయిన వెంటనే రైతుకి ఎవరికైనా కూడా ఈ క్రాపింగ్ ద్వారా రైతులకు ఎవరికైనా పంట రుణాలు రాని పరిస్థితి ఉంటే పంట రుణాలు ఇప్పిస్తారు. రైతులకు ఇదే ఈ క్రాపింగ్ ద్వారా ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కూడా, రూపాయి ఖర్చుతో ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కూడా దగ్గరుండి ఈ ఆర్బీకే కేంద్రమే చేస్తుంది. ఈ ఒకటే కాకుండా ఇవి చేసే గొప్ప కార్యక్రమం ఏమిటి అంటే, ఆర్బీకేలోనే పూర్తిగా ఏ పంటకు ఎంత గిట్టుబాటు, ఎంత కనీస గిట్టుబాటు ధర అని చెప్పి బోర్డు పెట్టేస్తారు పంట వేయకముందే. ఆ తర్వాత ఆ గ్రామంలో ఏ రైతుకైనా కూడా కనీస గిట్టుబాటు ధర ఆ పంటకు, ఏ పంటకైనా కూడా రైతుకు రాకపోతే ఆ ఆర్బీక్యూలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర ఒక యాప్ డౌన్లోడ్ చేస్తున్నాం. ప్రతిరోజు ఆర్బీకేలో పనిచేస్తూ ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంటు ఆ గ్రామంలో ఏ పంట పరిస్థితి ఏమిటి, ఎన్ని పంటలు వేశారు, ఆ పంటలకు గిట్టుబాటు ధర వస్తూ ఉందా లేదా, ఏ రేటుకు ఆ పంటలు అమ్ముడుపోతూ ఉన్నాయి, ఆ పంటల్లో మనం ఏదైనా ఇంటర్వ్యూన్ కావాల్సిన అవసరం ఉందా, రైతు నష్టపోకుండా పంటలు అమ్ముకుంటున్నాడా లేదా అని చెప్పి ప్రతిరోజు ఆ పంట హార్వెస్ట్కి వచ్చిందా లేదా అన్న దగ్గర నుంచి ప్రతిరోజు ఆ ఆర్బీకే కేంద్రంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ రోజు డేటా సమాచారం పంపించాలి. ఆ డేటా సమాచారం పంపించే దానికోసం సీఎం యాప్ అని కూడా దాని పేరు పెట్టాం. కాంప్రిహెన్సివ్
మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ కరెక్ట్గా అది కూడా మ్యాచ్ అయింది సీఎం యాప్ అని చెప్పి ఏకంగా సీఎం యాప్ అనే యాప్ అని పెట్టి డౌన్లోడ్ కూడా చేయించేసాం చేసి ప్రతిరోజు అక్కడున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ రైతుల పరిస్థితి మీద ఏ పంట మీదైనా గిట్టుబాటు ధర రాకపోతే మనం ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం ఉందా అని చెప్పి ప్రతిరోజు పంపించాలి దానికోసం మార్కెటింగ్ శాఖ మానిటర్ చేస్తుంది దానికోసం మళ్ళీ గ్రామాలలో మళ్ళీ జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్ను పెట్టాం ఆ జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్ ఎవరైతే మనం పెట్టామో ఉట్టి ఆర్బీకే కేంద్రాల మానిటరింగ్ కోసమే పూర్తిగా పెట్టడం కూడా జరిగింది జేసీ ఒక జాయింట్ కలెక్టర్ మార్కెటింగ్ శాఖ పూర్తిగా రైతు భరోసా కేంద్రంతో పూర్తిగా అనుసంధానమై ప్రతిరోజు మానిటర్ చేసి ఏదైనా రైతుకి ఏదైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఏదైనా ఉంటే వెంటనే ఇంటర్వ్యూ అయి ఆ రైతుకు గిట్టుబాటు ధర కల్పించే ఉద్దేశం 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా సద్వినియోగం చేసే కార్యక్రమానికి పూర్తిగా ఆర్బీకే నుంచే స్టార్ట్ అవుతుంది గ్రామ స్థాయిలో రాబోయే రోజుల్లో విపరీతమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి గ్రామ స్థాయిలో పూర్తిగా కోల్డ్ స్టోరేజెస్ గోడౌన్స్ గ్రేడింగ్ ప్యాకింగ్ యూనిట్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో విపరీతంగా కూడా గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అయిపోయే కార్యక్రమం రేపు సంవత్సర కాలంలో జరగబోతూ ఉన్నాయి రైతుకు కనీస గిట్టుబాటు ధరలు ఖచ్చితంగా లభించే విధంగా చేయాలి అని అంటే కనీసం ఒక 30% ఆఫ్ ది పంటలన్నా కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు రాగలిగితేనే సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనూ జనతా బజార్లు ఓపెన్ చేయబోతా ఉన్నాం రేపు సంవత్సరం చివరికల్లా ప్రతి గ్రామంలో జనతా బజార్ ఓపెన్ చేయమని చెప్పాం ఆ జనతా బజార్లో రైతులు పండించే ప్రతి పంట అక్కడ జనతా బజార్లలో ప్రతి గ్రామంలోనూ అమ్ముతారు ప్రజలకు రైతులు పండించే పంటలు చివరికి రైతులు పండించే ఆక్వ రొయ్యలు కూడా చేప కూడా గుడ్లు పాలు రైతులు పండించే పంటలు అన్నీ కూడా జనతా బజార్లో అది ప్రతి గ్రామంలోనూ షాప్ అనేది ఉంటుంది ఆ షాపు ద్వారా దాదాపుగా వార్డు స్థాయిలోనూ గ్రామ స్థాయిలోనూ ఈ జనతా బజార్లు ఓపెన్ అవుతాయి దాదాపుగా కనీసం ఒక 30% అన్నా కానీ గవర్నమెంటే కొనుగోలు చేసి నష్టపోకుండా ఉండే పరిస్థితి కనుక గవర్నమెంట్కే ఉంటే వెంటనే మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది అప్పుడు ఏ దళారీ అయినా కూడా గవర్నమెంట్ కొనుగోలు చేసే రేటు కన్నా ఇంకా ఎక్కువ రేటు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి లేకపోతారు సో దానికోసం ఏమేం చేయాలి అనేది జనతా బజార్ అనేది నెక్స్ట్ ఇయర్ చివరికల్లా వచ్చేట్టుగా ఏమేం చేయాలి అని చెప్పి టార్గెట్లు ఇచ్చాం మంత్రి దాని మీదనే పనిచేస్తూ ఉన్నాడు వ్యవసాయ సెక్రటరీ దాని మీదనే పనిచేస్తూ ఉన్నారు ప్రద్యుమ్న కూడా దాని మీదనే పనిచేస్తూ ఉన్నాడు మదన్న కూడా దాని మీదనే పనిచేస్తూ ఉన్నారు అందరూ కూడా దీని మీదనే పనిచేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో గ్రామాలలో విప్లవాత్మక మార్పులు జరుగుతూ ఉన్నాయి నాణ్యతను పరిరక్షించే దానికోసం నియోజకవర్గ 13 జిల్లాలలో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ని తీసుకొచ్చినాం మదర్ ల్యాబ్స్ని తీసుకొస్తూ ఉన్నాం ప్రతి విషయంలోనూ నాణ్యత క్వాలిటీ టెస్టింగ్ జరగాలి అని చెప్పి నియోజకవర్గ స్థాయిలో ప్రతి రైతుకు ఏదైనా రైతులకు సంబంధించిన నియోజకవర్గం ఏదైతే ఉంటే 147 నియోజకవర్గాలు గుర్తించడం జరిగింది విచ్ ఇస్ నాట్ అర్బన్ రూరల్ నియోజకవర్గాలు రైతులు పంటలు పండించే నియోజకవర్గాలు అక్కడ మొత్తం నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం చివరికి ఆర్బీకే స్థాయిలో కూడా ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం సాయిల్ టెస్ట్ దగ్గర నుంచి మిగిలినవన్నీ కూడా అక్కడ టెస్టులు చేసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కియాస్కులు కూడా పెట్టి ప్రతి రైతును అది సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ సూచనలు సలహాలు ఇచ్చే స్థాయిని ఏ స్థాయిలోకి తీసుకొని పోతా ఉన్నామంటే సలహా బోర్డులను ఏర్పాటు చేయమని ఇప్పటికే జీవో ఇష్యూ చేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో ఒక వ్యవసాయ సలహా బోర్డు ఉంటుంది జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా బోర్డులు ఉంటాయి మండల స్థాయిలో వ్యవసాయ సలహా బోర్డులు ఉంటాయి ఇవన్నీ అనుసంధానంగా పనిచేస్తాయి వీళ్ళు రైతు భరోసా కేంద్రం స్థాయిలోకి వీళ్ళు వెళ్ళి వీళ్ళు రైతులు ఆ గ్రామంలో ఏ పంటలు వేయాలి ఏ పంట వేస్తే రైతుకు మంచి జరుగుతుంది ఏ పంట వేస్తే రైతుకు నష్టం జరుగుతుంది అని కూడా వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు ఒక్కొక్కసారి రైతు తెలియకుండానే ఏ పంట వేయాలో తెలియకుండానే అందరూ వేస్తున్నారు కదా అని మనం వేసేస్తాం పక్క ఊర్లో వేస్తున్నాం కాబట్టి మనం వేసేస్తా ఉన్నాం ఒక్కొక్కసారి పంట ఎక్కువ అయిపోతే అమ్ముకోలేని పరిస్థితిలోకి రైతు పోతాడు మార్కెట్ ఏమిటి ఏ పంట వేస్తే మనం అమ్ముకునే పరిస్థితి ఉంటుంది ఏ పంట వేయకూడదు ఏ పంట వేయాలి అని సూచనలు సలహాలు
మార్కెట్ గురించి కూడా చెబుతూ ఇవన్నీ కూడా సలహాలు ఆర్బీకే స్థాయిలో ఇచ్చే కార్యక్రమాన్ని దిశగా సలహా బోర్డులు కూడా ఏర్పాటు కూడా చేయడం జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు ఈ నెల 30వ తారీఖున స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి ఒక రెవల్యూషన్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. రైతు పండించే పంటను రైతు దగ్గరికే వచ్చి ఫామ్ గేట్ అంటే రైతు దగ్గరికే వచ్చి ఆర్బీకే కేంద్రాలు ఎలా కొనుగోలు చేస్తాయి, అక్కడే ఎలా కొనుగోలు చేసే కార్యక్రమం చేయగలుగుతాము, దళారీలను పూర్తిగా ఎలా తీసేయాలి అనే ఆలోచనతో రెవల్యూషనరీగా ఆర్బీకే కేంద్రాల నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి కాక చివరి అంశం, ఇవి కాక రైతులకు ఏదైనా మంచి జరగాలి అనంటే వ్యవసాయం అన్నది ఏదైతే ఉంటుందో ఆ వ్యవసాయం బ్రతకాలి అనంటే నీటి అవసరాలు ఖచ్చితంగా ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలి, మంచి ప్రాజెక్టు తీసుకొని రావాలి, అప్పుడే ఈ రైతు అనేవాడు వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి మనం అధికారంలోకి వచ్చేసరికి జూన్లో వచ్చాం. ఏ ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టులు ఏ స్థాయిలో ఉన్నాయి, ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని పూర్తిగా తీసేసి ఈ ప్రాజెక్టులను పూర్తిగా కరెక్ట్ రేట్లకు తీసుకొని వచ్చి ఏ ప్రాజెక్టులను ప్రయారిటీ బేసిస్ మీద కంప్లీట్ చేయాలి అన్న పరిస్థితే ఈ సంవత్సర కాలం పట్టింది. అందుకనే ఈ ఏడాది వ్యవసాయం మీద మనం ఖర్చు చేయగలిగింది 4,160 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగినాం. రివర్స్ టెండరింగ్ ద్వారా వ్యవసాయంలో వ్యవసాయ రంగంలో జలవనరుల శాఖ రంగంలో మనం ఆదా చేసింది ఎంత అని చూస్తే 1,095 కోట్ల రూపాయలు ఆదా చేశాం. అంటే గత ప్రభుత్వం టెండర్లు పిలిచి అవార్డు చేసి వర్కులు ఇచ్చేసిన తర్వాత ఆ వర్కులను మనం క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ పిలిస్తే మళ్ళీ ఇప్పుడు 1,095 కోట్ల రూపాయలు మిగిలింది, అంటే ఆదా అయింది. అంటే పట్టించుకోకపోయిందంటే అది పూర్తిగా నాయకుల జోబుల్లోకి వెళ్ళిపోయిండేది. ఆ నాయకుల జోబుల దగ్గర నుంచి కాకుండా గవర్నమెంట్కి ఆదా అయ్యేట్టుగా రివర్స్ టెండరింగ్ మెకానిజంతో 1,095 కోట్ల రూపాయలు జలవనరుల శాఖలో ఆదా చేయగలిగినాం. ఈరోజు క్లియర్ కట్గా మనసులో క్లియర్ కట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. ఏమేం ప్రాజెక్టులు చేయాలి, ప్రయారిటీస్ ఏమిటి, ఆ ప్రయారిటీస్ ప్రకారం ఏమేం ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటా పోవాలి అని చెప్పి పూర్తి క్లారిటీతో ఇవాళ ఉన్నాం. కాబట్టి ఇక మీదటి నుంచి ఈ వ్యవస్థ ఇక మీద నుంచి జల ఈ ఇరిగేషన్లో ప్రాజెక్టులు ఇక వార్ ఫుట్టింగ్ మీద పనిచేయడం కూడా జరుగుతాయి. ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాం వంశధార ఫేజ్ 2 పూర్తి చేయాలని, వంశధార నాగావళి అనుసంధానం పూర్తి చేయాలని, వెలుగొండ ఫేజ్ 1 పూర్తి చేయాలని, నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేయాలని, సంగం బ్యారేజ్ పూర్తి చేయాలని, అవక్ టన్నెల్ కూడా పూర్తి చేయాలని, ఇవన్నీ కూడా ఈ ఏడాది ప్రారంభించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. సో ఈ ప్రాజెక్టులను ప్రయారిటీ కింద పెట్టుకొని ఈ సంవత్సరానికి పూర్తిగా పూర్తి చేసి పూర్తి జాతికి అంకితం కూడా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు చెప్పాల్సిన పని లేదు. పోలవరం ప్రాజెక్టు కొద్దిగా ఈ కోవిడ్ వల్ల వర్క్స్ కొంచెం స్లోడౌన్ అయిపోయిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఇంకా ఇప్పటికి కూడా ఆడున్న పనిచేస్తా ఉన్న ఒరిస్సా దగ్గర నుంచి వచ్చిన లేబర్ అంతా కూడా ఇబ్బంది పోయి ఒకసారి మళ్ళీ వలసకు పోయే పరిస్థితి కూడా కనిపించింది. కొంచెం స్లోడౌన్ అయినాయి వర్క్లు, బట్ అయినా కూడా దీంట్లో కూడా ఇంకా వేగవంతం చేసే కార్యక్రమం స్పీడ్ చేస్తాం. పోలవరం ప్రాజెక్టును 2021కి పూర్తి చేయాలి అని చెప్పి ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకున్నాం. 2021 ఖచ్చితంగా సంవత్సరం ఎండ్ కల్లా పూర్తిగా దీన్ని కంప్లీట్ చేసేదానికి అన్ని విధాల పరుగులు ఎత్తిస్తామని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. రాయలసీమ కరువు నివారణ పథకం కింద టోటల్గా మీ అందరికీ కూడా ఈ మధ్యకాలంలో తెలుస్తూనే ఉన్నాయి ఏ రకంగా రాయలసీమ కరువు నివారణ కోసం మనం ప్రాజెక్టులు ఏదైతే తీసుకొస్తూ ఉన్నామో, ఏమి ఎంతెంత కాంట్రవర్సీలు చేస్తూ ఉన్నారో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశంతోనూ కాదు యుద్ధం చేసేది, యుద్ధం చేస్తూ ఉన్నది ఒక ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఒక TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఒక ABNతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఒక చెడిపోయిన ఒక రాజకీయ వ్యవస్థతో యుద్ధం చేస్తూ ఉన్నాం అనేది నేను వేరే చెప్పాల్సిన పని లేదు. ఈ వ్యవస్థ నిజంగా దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినా కూడా ఈ రాయలసీమకు నిజంగా రాయలసీమ ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలు పూర్తిగా బాగుపడాలి అనంటే నిజంగా అక్కడ నీళ్లు రావాలి అనంటే నీళ్లు రాని పరిస్థితి అక్కడ. కారణం ఏంటంటే శ్రీశైలంలో 885 అడుగులు FRL అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్, కానీ పోతిరెడ్డిపాడు లేకి 44,000 క్యూసెక్స్ డ్రా చేసే కెపాసిటీ పరిస్థితి ఎప్పుడు ఉంటుంది అనంటే
నీళ్లు 881 అడుగులు ఉంటే మాత్రమే ఆ 44000 క్యూసెక్లు డ్రా చేసే కెపాసిటీ ఉంటుంది. ఆ 881 అడుగు నుంచి అది 854 అడుగులకు పడిపోతే డ్రా చేసే సామర్థ్యం ఎంత తెలుసా పోతిరెడ్డి పాడులో? కేవలం 7000 క్యూసెక్స్కు మాత్రం పడిపోయే పరిస్థితి మన కళ్ళ ముందరే కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ ప్రాజెక్టులలో ఎప్పుడు నిండుతాయి, ఆ కరువు ఎప్పుడు తీరుతాయి, ఆ ప్రాజెక్టులలో నీళ్ళు ఎప్పుడు నిండుతాయనే పరిస్థితి అందరికీ కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు చూస్తే ఎలా ఉంది అని అంటే ఆల్మట్టి ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతూ ఉన్నారు కర్ణాటకలో. ప్రాజెక్టులు లెఫ్ట్ రైట్ సెంటర్ పై రాష్ట్రాలు కడతా పోతూ ఉన్నాయి. మన దగ్గరికి వచ్చే వరద నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయి వరద అనేది చూస్తే, అంటే వరద అంటే 885 రోజులు ఎన్ని రోజులు ఉంటాయని చెప్పి చూస్తే కేవలం 10 రోజులు యావరేజ్ మాత్రమే ఉంది. అంటే 881 అడుగులు ఎన్ని రోజులు ఉంటాయని చెప్పి చూస్తే నీకు 10 రోజులు 12 రోజులు ఉంటే ఎప్పుడు ఆ ప్రాజెక్టులు నిండుతాయి, ఎప్పుడు ఆ ప్రాజెక్టులకు పోతాయి అన్న పరిస్థితి క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అందుకనే పక్కన చూస్తామా అని అంటే తెలంగాణ రాష్ట్రం, ఆ పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే అన్ని ప్రాజెక్టులు వాళ్ళ 800 అడుగుల్లోనే ఉన్నాయి. పవర్ జనరేషన్ వాళ్ళు శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్ ఎప్పుడు మొదలు పెడతారు అని అంటే 796 అడుగులకు నీళ్ళు వస్తాయని పవర్ జనరేషన్ అటువైపు నుంచి మొదలు పెడతా ఉన్నారు. సో ఇంకా ఏ రకంగా నిండుతాయి, ఏ రకంగా ప్రాజెక్టులు బతుకుతాయి, ఏ రకంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుకు నీళ్ళు వస్తాయి అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తేనే మనసు కష్టం అనిపిస్తుంది. అందుకనే దీనికి పరిష్కారం చూపించాలి అని చెప్పి ఒకటే ఒక ఉద్దేశంతో 800 అడుగులు పక్కన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్న పంపులతో 800 అడుగుల్లో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అదే 800 అడుగుల్లో మనం కూడా 3 టీఎంసీలతో మన పంపులు కూడా మనం పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అప్పుడు ఇద్దరం సమానంగా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాం. వాళ్ళు 800 అడుగుల్లో ఉంటారు, మనము 800 అడుగుల్లో ఉంటారు. మన కేటాయించిన నీళ్ళు మనం తీసుకుంటాం, వాళ్ళ కేటాయించిన నీళ్ళు వాళ్ళు తీసుకుంటారు. ఎవరికి నష్టం జరిగించే పరిస్థితి ఉండదు, ఎవరికి కష్టం జరిగించే పరిస్థితి ఉండదు. న్యాయం అన్నది సమానంగా ఒక తాటి మీదకి అనేది వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అందుకనే ఆ ప్రాజెక్టును 800 అడుగుల్లో రాయలసీమ డ్రౌట్ మిటిగేషన్ 800 అడుగులకే తీసుకొచ్చే నీళ్ళను తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అక్షరాల 27,000 కోట్ల రూపాయలతో డ్రౌట్ మిటిగేషన్ ఫర్ ప్రకాశం, నెల్లూరు అండ్ రాయలసీమకు సంబంధించి అన్ని దాన్ల కోసం చేస్తూ ఉన్నాం. ఇది ఒకవైపున చేస్తూనే మరోవైపున పోలవరం నుంచి రైట్ మెయిన్ కెనాల్ నుంచి ప్రకాశం బ్యారేజ్కు 50,000 క్యూసెక్స్ కెనాల్ కెపాసిటీ కూడా పెంచబోతూ ఉన్నాం. అంటే నిజంగా గ్రావిటీ నుంచి పోలవరం గోదావరి నీళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలోకి వెళ్ళిపోయే నీళ్లను పోలవరం కెనాల్ 17,500 క్యూసెక్స్, ఈ 17,500 క్యూసెక్స్ను 50,000 క్యూసెక్స్లు చేసి ప్రకాశం దాకా నీళ్లు తీసుకొచ్చినామనంటే నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. రాష్ట్రం అన్ని రకాలుగా కూడా బాగుపడే పరిస్థితి కూడా వస్తుంది. పూర్తిగా ఇంకా నీళ్లు 2 టీఎంసీలు నీళ్లు ఇంకా ఇక్కడ నుంచి కూడా 50,000 క్యూసెక్స్లు, ఇక్కడ అవసరం చూస్తే 25,000 క్యూసెక్స్ ఇంకో